భద్రంగే శృణయామ దేవాహ భద్రం పస్టివాదం సంతను దాత స్వస్తిన ఇంద్రో ఓం శాంతి శాంతి అందరికీ శుభోదయం ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం మీ అందరికీ నచ్చినటువంటి విషయము చాలా చాలా ఇష్టమైనటువంటి విషయం ఏమిటంటే మన పిల్లల పేర్లు నామకరణాలు ఎలా చేసుకోవాలి అసలు నామకరణం అంటే ఏమిటి నామకరణం అంటే పేరు ఏ విధంగా పెట్టాలి చాలామంది అంటూ ఉంటారు పేరులోనే ఉన్నది పెన్నిది అని పేరులోనే ఉన్నది పెన్నిది అంటే ఏం పెన్నిది ఉంది అసలు ఏమిటి ఏం పేర్లు పెట్టుకోవాలి ఎందుకు నామకరణోత్సవం అనేది చేసుకుంటాము అంటే మనకి పదహారు రకాలుగా షోడశ కర్మలు అని శాస్త్రం చెప్తుంది ఈ షోడశ కర్మలలో నామకరణం అనేది ఒకటి ఈ నామకరణం అనేది మనిషి బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ యొక్క పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్టలు యశస్సు పూర్ణాయుర్ధి అన్నీ కలిగేటట్లుగా నామకరణం అనేది చేస్తూ ఉంటారు అంటే ఎప్పుడు ఈ రోజుల్లో నామకరణం చేయడంలో ఉద్దేశం ఏమిటండి చాలా స్పీడ్ యుగం కదా ఏదో మనకి పుట్టగానే అమెరికాలో చూడండి బిడ్డ పుట్టగానే పేరు చెప్పేయాలి హాస్పిటల్లోనే పేరు పెట్టేయాలి అంతేగాని నామకరణం అనేది ఇంకా ఈ రోజుల్లో అబ్బే లాభం లేదండి మీరు ఇంకా ఎక్కడో పాతకాలంలో ఉన్నారు అని అంటున్నారా అంటారంటారు మీరు కానీ మనము నామకరణోత్సవం చేసుకోవడం వల్ల నామకరణం అనేది ఎంత ముఖ్యం అంటే కొంతమంది పేర్లు పెడుతూ ఉంటారు పర్వతాల పేర్లు నదుల పేర్లు పెడుతూ ఉంటారు ఆ తర్వాత కష్టాలు కడగళ్ళు కన్నీళ్ళు వేదనలు వియోగాలు వచ్చినప్పుడు అయ్యయ్యో ఇలాంటి పేరు నాకు పెట్టారు అని పేరు పెట్టినటువంటి వాళ్ళని పేర్లు పెట్టించుకున్నటువంటి పిల్లలు తప్పనిసరిగా తిడతారు ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి అందుకే పేర్లో ఉన్నది పెన్నిది ఎలాంటి పెట్టుకోవాలి అంటే ఎప్పుడు కూడా మనము మన పిల్లలకి జాతకరీత్యా పేరు పెట్టడం అనేది ఒకటి తర్వాత వాళ్ళు ఏ నెలలో పుట్టారో ఆ నెల పేరు పెట్టడం అనేది ఒకటి అంటే నామకరణాలు మూడు రకాలుగా చెప్తూ ఉంటారు ఏ విధంగానే అంటే ఏ నెలలో పుడితే ఆ విధంగా మాస నామము అనేది ఒకటి వస్తుంది తర్వాత నక్షత్రాన్ని బట్టి ఒక నామం వస్తుంది అదేవిధంగా మనం ఏమన్నా మొక్కుకుని ఉన్నట్లయితే లేకపోతే ఏదైనా పెద్దవాళ్ళ పేరు అనుకున్నా కూడా అదొక పేరు మనం మనకి ఇష్టానుగుణంగా అంటే ఏమిటి ఇప్పుడు కొత్త కొత్తగా వస్తున్నాయి కదా ఎలా అంటే రాక్ చింటు ఆ చింటు కుక్కో తెలీదు ఆ చింటు మనిషో తెలీదు లేకపోతే చిక్కు ఆ చిక్కు ఏమిటో నాకు అర్థం కాదు చిక్కు తర్వాత ఇంకొన్ని ఇంకా ఇంకా రకరకాలు ఇంకా ఎందుకు నా నోటితో చెప్పుకోవడం కానీ ఎన్నో రకాలైనటువంటి పేర్లు వస్తున్నాయి ఆ పేర్లకి అర్థం అంతరార్థం ఇలా పిలవచ్చా ఏమిటి అంటే మనకి సంఖ్యాశాస్త్ర ప్రకారం సంఖ్యాశాస్త్రం ఏం చెప్తుంది అంటే వీరు బుజ్జి బుజ్జి అని పిలుస్తున్నారు ఆ పిల్లాడి పేరు చక్కగా మంచి పేరు ఉంది పిల్లాడికి ఏదో మ మంచి పర మంచి అందమైనటువంటి పేరు ఉంది ఏమిటది పరమేశ్వరన్ ఉంది వాడిని పట్టుకొని బుజ్జి అంటారు వాడు ముసలాడైనా బుజ్జి పలానా పలానా వాడు బుజ్జిగాడు అంతే ఆ విధంగా ఆ విధంగా బుజ్జి అని ఆ పరమేశ్వరం అనే పేరులో ఉండేటటువంటి ఏవైతే వైబ్రేషన్స్ ఉన్నాయో ఏదైతే ఆ పరమేశ్వరంలో ఉండేటటువంటి పదోన్నతి కానీ తర్వాత ఉచ్చస్థితి కానీ ఆ తర్వాత ఇంకా 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 ఎదుగుదల కానీ కీర్తి ప్రతిష్టలు కానీ వాటి ఈ బుజ్జి అనేది నామకరణం ఏమవుతుంది అంటే తీసేస్తుంది నామం ఎప్పుడు బలోపేతం అవుతుందంటే మనకి నామం పెట్టగానే బలోపేతం కాదు నామకరణోత్సవం రోజున పిల్లవాడి చెవిలో చెప్పి పెద్దవాళ్ళందరూ పిల్లవాడి చెవిలో పలుకుతారు ఏమని ఆ పిల్లాడికి షణ్ముఖ అని పెట్టారు షణ్ముఖ 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 లేదా వినాయక్ అని పెట్టారు వినాయక్ 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 లేదా స్థుతి అని పెట్టారు స్థుతి 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 లేదా సుజన లేకపోతే లక్ష్మి లేకపోతే రామ లేకపోతే రఘు లేకపోతే మదన్ లేకపోతే శేఖర్ ఈ విధంగా రకరకాల పేర్లు రకరకాల దృష్టిలో పెడుతూ ఉంటారు అయితే ఆ పేరులో ఉండేటటువంటి వైబ్రేషన్స్ వల్ల వ్యక్తి యొక్క మనుగడ వ్యక్తి యొక్క జీవితం జీవన గమనం కూడా మారుతూ వస్తూ ఉంటుంది అదేవిధంగా కొంతమంది పెడుతూ ఉంటారు ఏమనంటే రకరకాలైనటువంటి చెట్ల పేర్లు వృక్షాల పేర్లు కూడా ఇప్పుడు వేళ రేపు పెట్టుకోవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అది ఇంగ్లీష్లో పెడుతూ ఉంటారు మళ్ళీ తెలుగులో అయితే బాగుండదు కదా అప్పుడు అందువల్ల రాక్ అని పెడతారు ఇంకొకటి ఇంకో రకంగా పెడతారు లేకపోతే కొండ గుట్ట రాయి అని పడతారు రాయి ఏంటి అంటే ఆ రాయి అంటే మీకు మీకు తెలీదు పలానా గొప్పవాడు చాలా గొప్పవాడు ఆయన పలానా రాయి అంటారు ఆ రాయి అంటే మనకేం అర్థం కాదు అదేవిధంగా కొంతమందికి వాళ్ళ యొక్క భవిష్యత్తు నామాలు నామాలు భవిష్యత్తులో వాళ్ళు ఏమనుకుంటారు ఏమి అవ్వాలనుకుంటారు అసలు జీవిత గమనంలో వీళ్ళు పిల్లలు ఎదుగున తర్వాత వాళ్ళు తర్వాత వాళ్ళు వాళ్ళ యొక్క జీవన విధానంలో నామం అనేది ఎంత పరిస్థితికి వస్తుందో తెలుసా నిజంగా చాలామందికి తెలియదు గృహ ప్రవేశానికి గృహానికి నిర్మించడానికి అన్నింటికీ నామ నక్షత్రమే ఫలదాయకం అవుతుంది అంతేగాని నామ నక్షత్రం కాకుండా వేరే విధంగా వైబ్రేషన్స్ రావు అదేవిధంగా ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం చూసుకున్న ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకున్న అప్పుడు అన్ను అనుకుంటూ ఉంటాము ఏమో ఏ అని అశ్విని నక్షత్రం అనుకోండి చూచే చోల అంటే ఏమిటి ఆ చూ మీద పెట్టాలి అంటే చూడామణి అని పెట్టాలి అమ్మాయి అయితే అప్పుడు సపోజు భరణి నక్షత్రం ఆ మీద పెట్టాలి లలిత అని పెట్టచ్చు ఇంక వేరే ఏ విధంగా అదే అదేవిధంగా మనము మన పిల్లలకి ఎప్పుడైతే నామ నక్షత్ర ప్రకారము పేర్లు పెట్టామో నక్షత్ర బలం అర్థమవుతుందా నక్షత్ర బలం తర్వాత మన పిల్లలకి మనం పిలిచేటటువంటి ఆ నామం కూడా బలంగా తయారవుతుంది నక్షత్ర బలం ప్లస్ మనం పిలుస్తూ ఉన్నాం కదా ఆ నామంతో అంటే చూడండి ఒక నామం అనుకుందాం ఏ విధంగా సాయిస్థుతి ఆ సాయి స్థుతి సాయి స్థుతి అని పిలుస్తున్నాము అంటే భగవంతుణ్ణి మనం స్థుతిస్తున్నాము అని అనుకోండి ఆ విధంగా ఆ నామం బలోపేతం అవుతుంది అదేవిధంగా మనం పిలిచేటటువంటి నామం బ బలోపేతం కావాలంటే నామ నక్షత్రానికి కూడా బలం రావాలి ఆ నక్షత్ర ప్రకారం కూడా అక్షరం ఏమొచ్చిందో అనే అక్షర జ్ఞానము జ్యోతిష్య పరిజ్ఞానము కలిగినటువంటి పండితులను మనం సంప్రదించాలి పండితులు అంటే దైవజ్ఞులు దైవజ్ఞుల్ని మనం సంప్రదించిన నాడు వాళ్ళు తప్పకుండా ఒక నామాన్ని సూచిస్తారు ఒక అక్షరాన్ని సూచిస్తారు ఆ అక్షరంలో మనం నామాన్ని వెతుక్కొని ఆడపిల్లలైతే కనుక మూడు అక్షరాలు ఐదు అక్షరాలు అలా బేసు సంఖ్యలో మగపిల్లవాడైతే కనుక రెండు అక్షరాలు నాలుగు అక్షరాలు అక్షరాలు అలా సరి సంఖ్యలో నామాలు పెట్టడం అనేది జరుగుతుంది ఈ నామకరణోత్సవం ఈ యొక్క ఫలితం ఏమిటంటే ఏదైతే పళ్ళెల్లో బియ్యం పోసి పెద్దవాళ్ళు కానీ తండ్రి కానీ త లేకపోతే భార్య యొక్క తండ్రి కానీ అంటే తాతగారు కానీ ఈ పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ నామకరణం చేయడం జరుగుతుంది ఆ విధంగా అది ఒక చక్కని మన భారతీయ సంస్కృతిలో జ్యోతిష్య శాస్త్రంలో చాలా చక్కటి ఆనవాయితీ ఆచారము ఆనందమైనటువంటి ఒక పండుగ ఆ విధంగా పిల్లలకి పేర్లు పెడతాము పిల్లలు ఎదుగుతారు ఎదిగిన తర్వాత కోటీశ్వరరావు అని పేరు పెట్టిన వాడు కోట్లు గడిస్తాడో లేదో తెలియదు కానీ కోటికి పడగలెత్తినా ఎత్తకపోయినా ఆ పేరుకు తగినటువంటి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అనడానికి ఉదాహరణ చాగంటి కోటేశ్వరరావు గారు అదేవిధంగా మనకి విజ్ఞానం కానీ జ్ఞానమయ్యి విజ్ఞానమయ్యి ఆనందమయ్యి అనే అమ్మవారికి పేరుంది కాబట్టి శ్రీమయ్యి అని పేరుంది కాబట్టి ఆ శ్రీమయ్యి అని పేరు పెట్టినటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహంతో వంద సంవత్సరాల ఆయురగ్యాలతో ఉంటారేమో అన్నది కూడా మనకి ఒక నానుడి ఉంది అంటే అంతే కదండి మరి అందరం కూడా లక్ష్మీలేమే కదా ధనలక్ష్మి లేకపోతే భాగ్యలక్ష్మి లేకపోతే సంతానలక్ష్మి లేకపోతే ఇంకొక ఇంకో చెప్పాలంటే ఇంకా 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 ధాన్యలక్ష్మి వీరలక్ష్మి ఈ విధంగా సౌర్యలక్ష్మి ఇన్ని రకాల లక్ష్ములు ఉన్నాయి కదా మేమందరం లక్ష్ములమే కదా మేము అష్టలక్ష్ములమే కదా అష్టలక్ష్ములకి అష్ అష్టైశ్వర్యాలు రావాలి కదా మరి ఎందుకు రావడం లేదు అంటే మీ పేరులో మీ వైబ్రేషన్స్లో ఉన్నటువంటి విధానాన్ని మీరు కొంచెం అనుష్ఠానం చేసుకోవడం వల్ల భగవత్ ఆరాధ ఆరాధన వల్ల భగవంతుని తో మమేకం అవ్వడం వల్ల ఈ ఇష్టదైవాన్ని ప్రార్థించడం వల్ల ఇష్టదైవంతో అను నిమిత్తం అంటే ఏమిటి ఎల్లప్పుడూ కూడా దైవనామస్మరణ హృదయంలో జరగడం వలన మీకు జరిగేటటువంటి ఏ ప్రగతి ఏమిటి అంటే మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి మీ పేరులోనే చాలా అభివృద్ధి ఉంది అందుకనే అక్షరాల్లో వైబ్రేషన్స్ ఉంటాయని న్యూమరాలజీ శాస్త్రం వచ్చింది ఆ న్యూమరాలజీని నమ్మి ఎంతోమంది ఎన్నో రకాలుగా పేర్లు మార్చుకున్నారు గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించుకున్నారు అదేవిధంగా ఆస్ట్రాలజీ ప్రకారం పెట్టుకున్నటువంటి పెట్టుకోనటువంటి పేర్లు కొన్ని ఉంటాయి పాపం వాళ్ళకేమీ తెలియదు పిల్లలకేం తెలుస్తుంది పెద్దవాళ్ళు అయిపోతారు మా నాన్న అమ్మ ఇలా పెట్టారండి నా పేరు కలిసి రావడం లేదంటారు అప్పుడు ఏం చేస్తామంటే ఆస్ట్రాలజీ ప్రకారం న్యూమరాలజీ ప్రకారం స్త్రీ చేర్చడం కానీ అంటే పేరుకు ముందు శ్రీ చేర్చడం కానీ పేరు తర్వాత శ్రీ చేర్చడం కానీ చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని విషయాల్లో కొంతమందికి కొన్ని అంటే ఏ అనే అక్షరం పెంచడం కానీ కొన్ని అక్షరాలని కలపడం కానీ కొన్ని అక్షరాలను తగ్గించడం కానీ ఆ సిగ్నేచర్ని కూడా చూసుకుని వాళ్ళు మనీ గెయిన్ చేయడానికే మన దగ్గరికి వస్తారు కొంతమంది ఏమండి కలిసి రావడం లేదండి నా పేరులో ఏముందో చూడండి అంటారు అన్నప్పుడు ఏ విధమైన సిగ్నేచర్ చేయాలనేది కూడా చెప్పడం అనేది ఈ నామకరణంలో ఉండేటటువంటి విశిష్టమైనటువంటి అంశం భగవంతుడు మనకి అన్నీ ఇచ్చాడు ఏ విధంగా మన నామాన్ని మనం ఉద్ధరణ చేసుకోవడానికి ఉద్ధరేనాత్మ నా అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అందువల్ల నామ ఉద్ధరణ కూడా చేసుకుంటున్నారు ఈవేళ ఈ పి ఈ పిల్లలు అంటే ఏమిటి కారణం ఈ కలియుగంలో రకరకాలైనటువంటి చక్కని తెలివితేటలు చక్కని కీర్తి ప్రతిష్టలు చక్కని ఈ మంచి హైక్ అనమాట జీత జీతాలు బాగుండాలి జీవితాలు బాగుండాలి ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలి బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే మనము మన పేరున ఉన్నటువంటి పెన్నిధిని తెలుసుకొని ఆ పెన్నిది ప్రకారము కూడా ఏ రకమైనటువంటి గ్రహం అనుగ్రహం మనకి తగ్గింది అనేది ఒకటి చూడండి మనం చీకటిలో ఉన్నాము ఆ చీకటిలో ఎక్కడో ఒక చిన్న లైట్ కనిపించింది కనిపిస్తే అప్పుడేమైంది మనకు ఆ చీకటిలో తాడునే పాము అనుకునేటటువంటి సంస్కృతిలో ఉన్న మనం అది తాడు ఇది పాము కాదు అనేది గ్రహిస్తాం ఆ దీపం వెలిగించగానే అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రం కూడా ఆస్ట్రాలజీ కూడా మీ పేరులో ఏవైనా తేడాలున్నా మీ యొక్క జాతకంలో ఏమైనా సరే తేడాలున్నా కూడా ఓ మీరందరూ కూడా గమనించండి భగవద్భక్తులారా మీరందరూ కూడా గ్రహించండి మీ పేరులో మార్పు చేర్పు చేసుకోవడం వల్ల కూడా మీకు పెన్నిది జరుగుతుంది అని చెబుతూ ఉంటుంది అలాగే న్యూమరాలజీ ప్రకారం కూడా అదే విధంగా సంఖ్యాశాస్త్రం కూడా చెప్తూ ఉంటుంది ఒకటో తారీఖున పుట్టారు పదో తారీఖున పుట్టారు ఇరవై ఎనిమిదో తారీఖున పుట్టారు మీకు నెంబర్ వన్ అనేది లక్కీ నెంబర్ అవుతుంది అదేవిధంగా ఏడో తారీఖున పుట్టారు ఇరవై ఐదో తారీఖున పుట్టారు అదేవిధంగా మీరు ఏడో తారీఖున పుట్టినటువంటి వాళ్ళు తర్వాత పదహారో తారీఖున పుట్టినటువంటి వాళ్ళు ఇరవై ఐదో తారీఖున పుట్టినటువంటి వాళ్ళు లక్కీ నెంబర్ సెవెన్ అవుతుంది ఆ సెవెన్ వైబ్రేషన్స్ అన్నీ కూడా మీకే వస్తాయి అదేవిధంగా మీరు ఎనిమిదో తారీఖున పుట్టారు పదిహేడో తారీఖున పుట్టారు అదేవిధంగా ఇరవై ఆరో తారీఖున పుట్టారు మీ లక్కీ నెంబర్ ఎనిమిది అవుతుంది అందువల్ల ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే పేరులోనే కాదు మన నెంబర్స్లో కూడా మన యొక్క జాతక విచారణలో కూడా కొంతమంది మందికి ఈ నామకరణం చేస్తారు కానీ పేరు మాత్రమే ఉందండి కానీ నా పేరు మంచి ఇదిలో ఉంది కానీ పేరులో మాత్రమే ఐశ్వర్యం ఉందండి ఐశ్వర్యలక్ష్మి అని పెట్టారు తర్వాత సౌందర్యము సౌందర్యాన్ని పెట్టారు నాకు సౌందర్యే లే సౌందర్యమే లేకుండా పోయిందండి ఏదో పీడ జ్వరం వచ్చింది ఇలా అయిపోయానండి అని కొంతమంది రకరకాలైనటువంటి రుగ్మతలతోని వేదనలతోని బాధలతోటి ఎంతో పేరు గురించి బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారండి కానీ అన్ని రకాల బాధలకి కూడా నివారణ కూడా ఉంది ఆ నివారణే మీ యొక్క నామాన్ని బలోపేతం మీ చేతుల్లోనే చేసుకోవాలి మీ యొక్క నక్షత్ర నా ప్రతి నక్షత్రానికి కూడా మీ పేరును బట్టి నామ నక్షత్రం తెలుసుకోండి తెలుసుకొని ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి మంత్రాన్ని మీ దగ్గరలో ఉండేటటువంటి పండితులను అడిగి తెలుసుకొని ఆ యొక్క నామాన్ని మీరు ఉచ్చరించండి ఇప్పుడు అమ్మవారు అనుకోండి సపోజ్ మీరు చక్కగా మీ మీ నక్షత్ర ప్రకారం శుక్రుడు వచ్చాడు శుక్రుడికి దుర్గాదేవి అధిష్టాన దేవత ఓం ధుమ్ దుర్గాయ నమ ఓం ధుమ్ దుర్గాయ నమ మన నామంలో ఉండేటటువంటి ఏదైతే వైబ్రేషన్స్ తక్కువ బాగోలేదో అవన్నీ వెళ్ళిపోయి మన నామం చక్కగా బలోపేతమయ్యి ఆ దుర్గాదేవి దయ వల్ల సకల సంపదలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా శుక్రవారం పూట ఎవరైతే ఈ యొక్క శుక్రుడు అనుగ్రహంతో మీరు పుట్టారు మీరు మీకు శుక్రుడు ఆది దైవం అని చెప్పారనుకోండి ఆ రోజున మీరు ఏం చేస్తారు చాలా చక్కగా మీరు ఏం చేస్తారంటే ఒక ఆరుగురు ముత్తైదులుగా పసుపు కుంకుమ కాళ్ళకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి తాంబూలు ఇవ్వండి మీరు చాలా చక్కగా సంతోషంగా ఉంటారు కొంతమంది ఉంటారు ఏమనంటే వాళ్ళ పేర్లో గురు వస్తాడు గురువు వచ్చాడండి మాకు గురువు గురుబలం కా మాత్రం లేదండి ఏం కనిపించట్లేదండి మా ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వట్లేదండి మాకు ఏం అర్థం కావడం లేదండి గురుబలం పెరగాలి గురువు యొక్క అనుగ్రహం కలగాలి నా పేరును బట్టి గురువు బాగా ఇదిగా ఉంటాడు అంటున్నారండి నాకేం అర్థం కావడం లేదండి చదువులోని గట్రా నేను బాగా పైకి వస్తాను అనుకుంటే యావరేజ్గా చదువుకోగలుగుతున్నాను అని ఆ పిల్లాడు బాధపడుతున్నాడు అప్పుడు శనగల్ని ముందు రోజు బుధవారం నాడు బా నానబెట్టి ఆ శనగల్లో ఒక కేజీన్నర శనగలు తీసుకోండి ఒక కేజీన్నర బెల్లం తీసుకోండి రెండింటినే కలపండి గురువారం నాడు గురు హోరా టైంలో అంటే ఆరు నుంచి ఏడు ఏడు లోపు ఆవుకు తినిపించండి తప్పనిసరిగా మీ పేరు మీ నక్షత్రం ఏమైనప్పటికీ కూడా మీ పేరుని బట్టి నక్షత్రం అయితే ఉంది కదా దాన్ని బట్టి మీకు గురుబలం పెరుగుతుంది ఆ చదువు పెరుగుతుంది వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది అన్ని రకాలుగా కూడా శుభం చేకూరుతుంది సరే కొంతమందికి వ్యాపారంలో కలిసి రావడం లేదు ఏమండి నా పేరు చూస్తేనేమో చాలా చాలా గొప్ప పేరేనండి అవడానికి చాలా మంచి పేరే పెట్టారు నా తల్లిదండ్రులు సంపత్ కుమార్ అని పెట్టారండి సంపద నా పేరులో ఉంది కానీ నాకు సం సంపద అనేది కనపట్టం లేదండి అంటారు కొంతమంది అంటే అలా బాధపడకయ్యా ఆ సంపద నీకు కలగడానికి నీ యొక్క నామ నక్షత్రం కానీ నీ యొక్క జాతకం కానీ నీ దగ్గర డే డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం ఆఫ్ బర్త్ కానీ ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ నీకు ఉన్నట్లయితే మీరు పంపించినట్లయితే చూసి తప్పనిసరిగా మంచి పరిహారం ఇవ్వడానికి అవకాశం ఉంది సుమా అని చెప్పి దానికి తగినటువంటి పరిహారం చేయడానికి ఆస్కారం ఉంటుంది సరే ఆయన బిజినెస్ చేస్తున్నాడు సంపత్ కుమార్ గారు అనుకోండి సపోజ్ ఆ బిజినెస్లోకి రాణించడానికి బుధవారం నాడు ఆకుకూరలు తీసుకోండి ఆకుకూరలు అందరికీ పంచండి చక్కగా ప మంచి లేకపోతే ఆవుకి మంచి పచ్చగడ్డి తీసుకొని ఆవుకి పెట్టండి చాలా శ్రేయోదాయకమే కదా పోనీ అది కూడా కాదండి నేను అంత వరకు ఆవుల దాకా నేను వెళ్ళలేనండి నాకు కష్టం అండి అంటే ఓకే నలుగురు నలుగురు చుట్టుపక్కల స్కావేంజర్స్ తుడుస్తూ ఉంటారు కదా వాళ్ళు మంచి పారిశుద్ధ్యం పనిచేస్తూ ఉంటారు కదా వాళ్ళకి నాలుగు కట్టలు పాలకూర తీసుకుని ఇవ్వండి మీకు ఎందుకు మీకు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి ప్రతి మార్గం మీ చేతుల్లోనే ఉంది మనశ్శాంతి లేదు ఆ మనశ్శాంతి లేదు నా పేరులో ఏమిటోనండి నాకు అర్థం కావడం లేదు ఏంటో నా పేరులో నేను అమావాస్య రోజును పుట్టానండి నాకు మనశ్శాంతి లేదండి నాకు ఎప్పుడూ అశాంతే మా అమ్మ నాన్న పెట్టడం మాత్రం బ్రహ్మాండమైన పేరు పెట్టారండి అందుకని నాకు పేర్లో మాత్రమే లక్ష్మి ఉంది కానీ నాకు ఏ విధంగానే కలిసి రావట్లేదండి అమావాస్య రోజున పుట్టింది లక్ష్మీదేవిలాగా లక్ష్మి అని పెట్టారండి నాకు ఏం కనపట్టం లేదండి అని ఒక ఆవిడ అడిగారు అడిగితే నేను ఒకటే చెప్పాను అమ్మ అమావాస్య అమ్మవారు పుట్టినరోజు అని మీరే చెప్తున్నారు చాలా సంతోషం కానీ మీ పేర్లో ఉన్న పెన్నిది మీరు గుర్తించట్లేదు ఆ లక్ష్మి ఆరాధన చేసుకోండి ఓం హిరణ్యవర్ణాం హరిణిం సువర్ణ రతసాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మవావహ తాం మవావహ లక్ష్మి అని చేసుకోండి చేసుకుంటే అమ్మవారు ఎందుకు కరుణించదు ప్రతిరోజు పన్నెండు సార్లు శ్రీ సూక్తం చదవండి అమ్మవారు ఎందుకు కరుణించదు నేను చేస్తున్నాను మీరు చెయ్యండి అని నేను చెప్పానమ్మా అందుకని బాగా గుర్తుపెట్టుకోండి పేరులోనే పెన్నిది ఉంది మన పేరులో నా పేరు కూడా భాగ్యలక్ష్మి పేరులో ఉన్ ఉన్నటువంటి లక్ష్మిని మనం ఉత్తేజపరచాలి ఇప్పుడు మన అమ్మే ఉంది మనం ఏం అడగం నీ కడుపులో నువ్వు అన్నం తినొచ్చావా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది నేను తినొచ్చిందిలా ఉంది అన్నం వాళ్ళు దాటిపోయింది మన పిల్ల పక్క వీధిలో అత్తారింట్లో ఉండి ఇక్కడికి వచ్చింది అని అమ్మ కూడా అన్నం తిన్నావా అమ్మ అని అడగకపోతే నీ మళ్ళీ బార్య కోపం వస్తుంది మనకి ఎంత అంతా కోపం కాదు అమ్మ మీద కూడా కోపం వస్తుంది అలుగుతాం మనం అలాంటి సంస్కృతిలో ఉన్న మనం పేరు నుంచి పేరులో ఉన్న పెన్నిది గురించి పేరుతో పేరు ప్రఖ్యాతలు గడించడానికి మనము దైవారాధన చేయాలి ఓం దుమ్ దుర్గాయనమ అనుకోండి లేదా శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి దేవ్యే నమ అనుకోండి ఎందుకంటే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అమ్మవారు అడిగింది అడిగినట్లుగా ఇస్తుంది సరే అయ్యవారు ఎవరా ఇస్తాడు ఆయన కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం మానస భజరే గురుచరణం సాయి చరణం ప్రణమామ్యహం సాయి చరణం ప్రణమామ్యహం మరి ఉండనా మరి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ